హలో ఫ్రెండ్స్, ఈరోజు మన గాంధీ గారి చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. అప్పుడు గాంధీ గారికి 12 ఏళ్ళు. ఆయన హై స్కూల్లో చదువుకుంటున్న రోజులు. ఒకరోజు ఆయన చదువుకుంటున్న స్కూల్కి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ విజిట్కి వస్తారన్నమాట. సో మరి ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్స్ వస్తున్నప్పుడు టీచర్స్ అందరికీ హడలు హడలుగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు అడగడం ద్వారా పిల్లలకి చదువు ఎలా చెప్తున్నారు, టీచర్స్ సరైన విద్యను అందిస్తున్నారా లేదని చెక్ చేస్తారు. సో అలా వచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ ఒక 5 ఇంగ్లీష్ పదాలు చెప్పి 5 పదాలకి స్పెల్లింగ్స్ రాయమని స్టూడెంట్స్ అందరికీ చెప్పారు. అయితే గాంధీ గారు అందులో ఒక పదం కెటిల్, KETTLE అనే పదానికి స్పెల్లింగ్ తప్పు రాశారు. సో ఈయన తప్పు రాశారనే విషయాన్ని గమనించిన గాంధీ గారి టీచర్ అతనికి సైగల ద్వారా నువ్వు తప్పు రాశావు, పక్కనోడి స్లేట్లో చూసి రాయు అని చెప్పి ఇండికేషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా గాంధీ గారికి వాళ్ళ టీచర్ సైగలు చేస్తున్నారు, పక్కనోడి స్లేట్లో చూసి కాపీ చేయమని చెప్తున్నారన్న విషయం అర్థమైంది. అర్థమైనప్పటికీ కూడా గాంధీ యొక్క వాల్యూ సిస్టమ్, కాపీ చేయకూడదు అనేది ఆయనకున్న సిద్ధాంతం. అంటే ఆ చిన్న వయసులో కూడా ఆయన కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. సో నేను పక్కన వాడిది కాపీ చేయను అని ఫిక్స్ అయ్యారు. సో రాసిన తప్పునే ఆ ఇన్స్పెక్టర్ గారికి చూపించారు. తను రాసిన తప్పని ముందే తెలిసింది, అయినప్పటికీ దాన్ని కరెక్ట్ చేసుకోలేదు, పక్కన వాళ్ళ స్లేట్లో ఆయన చూడలేదు, ఇన్స్పెక్టర్ గారికి అదే చూపించారు. అయితే ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక ఇంపార్టెంట్ విషయం గాంధీ గారు మనకి తెలియజెప్తున్నారు. ఒకటి, తప్పు అనేది పెద్దలు చెప్పినా చేయకూడదు అని. ఇక్కడ టీచర్ అనే వ్యక్తి పిల్లలు కాపీ చేయకుండా ఆపాలి. సో కాపీ చేయకుండా ఆపాల్సిన టీచరే కాపీ చేయమని ప్రోత్సహించారు. సో ప్రోత్సహించినప్పటికీ కూడా నీకు తప్పు అని తెలిస్తే నువ్వు చేయకూడదు అనేది మొదటి విషయం. రెండవ విషయం ఏంటి అంటే, గాంధీ గారి మాటల్లోనే చెప్తాను, ఆయన ఏమన్నారంటే, బై నేచర్ ఐ వాజ్ బ్లైండ్ టు ద ఫాల్ట్స్ ఆఫ్ ఎల్డర్స్ అన్నారు. బై నేచర్ ఐ వాజ్ బ్లైండ్ టు ద ఫాల్ట్స్ ఆఫ్ ఎల్డర్స్ అంటే వాళ్ళ టీచర్ తప్పు చేసినప్పటికీ ఆ టీచర్ పట్ల ఇతనికున్న గౌరవం అనేది ఏమాత్రము తగ్గలేదు. ఆయనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, నాకు ఆయన పట్ల ఉన్న రిగార్డ్ అనేది ఏమాత్రము తగ్గలేదు. బికాజ్ ఐ వాజ్ టాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ బట్ నాట్ టు స్కాన్ దేర్ యాక్షన్స్ అన్నారు. గాంధీ గారు ఏమన్నారమ్మా, ఐ వాజ్ టాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దల్ని గౌరవించడం నేను నేర్చుకున్నాను, అది నేర్పించారు నాకు, పెద్దల యాక్షన్స్ని స్కాన్ చేయడం వాళ్ళని జడ్జ్ చేయడం కాదు. హ్యావింగ్ సెడ్ దట్, వాళ్ళు మనకి తప్పు చెప్తే అది నేను చెయ్యను, నాకు కరెక్ట్ అనిపించిందే చేస్తాను అనే మాట కూడా గాంధీ గారు స్పష్టంగా తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ.